కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 మరడమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరి రూపంలో అలంకరణ చేశారు. శాకంబరి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం కుంకుమ పూజలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని, పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారని, ఆలయ ఉత్తర భాగాన త్వరలో కళ్యాణ మండపం కట్టుటకు నిర్ణయం జరిగిందని, భక్తులు దాతలు విరివిగా తమ వంతు సహాయంగా విరాళాలు ఇవ్వాలని కోరారు. ఆషాఢమాసం ఆకరవారం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద ఈ రోజు అమ్మవారికి శాకంబరి అవతారం చేయించుకున్నారు అమ్మవారు. అలాగే ఈ రోజున సామూహిక కుంకుమ పూజ కూడా జరిగింది. ఈ కుంకుమ పూజలో సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారు కుంకుమ పూజ చేయించుకున్నారు. అలాగే తర్వాత ఏంటంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఆలయం పక్కనే ఉత్తర భాగంలో కళ్యాణ మండపం నిర్మించాలని తలపెట్టాం కాబట్టి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై మరణం తల్లి. జై 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 మరణం తల్లి. శ్రీ మరణం తల్లి ఆషాఢ జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారి శాకాంబరి అమ్మవారిగా విచేసి ఉన్నారు. కావున యావన మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించారు. అలాగే కుంకుమ పూజలు కూడా జరిగినాయి. అలాగే ముఖ్యంగా మన కంపివారు పక్కన కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం అనేది దానికి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే మా కంపివారికి సంబంధించి ప్రోత్సహిస్తారని కోరుచున్నాం.